హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏపీలో రైతులకు సంబంధించిన మూడు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ సమావేశంలో ఓటాన్ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి జరగడం జరుగుతుంది, అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు అనేది ఏ తేదీన ప్రారంభం కావడం జరుగుతుంది, అలాగే ఈ యొక్క మూడు పథకాలు అనేది ఏమిటి, ఎంత డబ్బులు అనేది కేటాయించడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం రాగా, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ల సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. 4 నుంచి 5 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు నిర్వహించే ఆలోచనలు ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు, దీనికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావాల్సిన అన్ని రకాల కేటాయింపులు పరిమితులు ఉంటాయని సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు సంబంధించి మరికొన్ని కీలక అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక మొత్తంలో ప్రాధాన్యత కల్పించబోతున్నట్లు, వ్యవసాయ రంగానికి అంచనాలో భాగంగా దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని అంచనా అయితే వేయడం జరిగింది. ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపినట్లు, ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా బడ్జెట్ లో 7,305 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చే అంచనాల నిధులను కలిపి ఈ యొక్క ప్రతిపాదనలు పంపినట్లు, అలాగే రైతు భరోసా కింద 55 లక్షల కుటుంబాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క శాఖల అధికారులు చెబుతున్నట్లు సమాచారం రాగా, ఇందులో 52 లక్షల మందికి భూ యజమానులు ఉన్నట్లు, 100,000 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులు, అలాగే మరొక 2 లక్షల కౌలు రైతులు ఉంటారని అధికారులు యొక్క లెక్కల్లో తెలిపినట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే మరొక పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కోసం మరొక 2,045 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నట్లు ప్రతిపాదన తెలియజేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైనా సరే రుణాలు తీసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి మరొక 800 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు మరొక 533 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని, ఇందులో సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ మెకానిజం కోసం 173 కోట్ల రూపాయలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద 355 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, అయితే 2023లో 213 మంది రైతులు చనిపోగా వీరి కోసం 15 కోట్ల రూపాయలు అధికారులు అందించినట్లు అధికారులు తెలియజేయగా, ఈ సంవత్సరం 22 కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అత్యధిక ప్రాధాన్యత రైతులకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం రావడం జరిగింది.